ఈ స్టేజ్ మీద ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా కాకపోవచ్చు కానీ నాకు కొంచెం జ్ఞానం ఉంది. నేను హిస్టరీ స్టూడెంట్ని. నేను చూసిన నేను చదువుకున్న ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు కళ్యాణ్ బాబుని కంపేర్ చేసుకుంటాను. నాకు కళ్యాణ్ బాబు యొక్క క్యారెక్టర్ ఇష్టం కాబట్టి నా తమ్ముడు ఏ టైప్ ఆఫ్ ఏ రేంజ్ నాయకుడు అని డెఫినెట్గా చెప్తాను. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఇన్ ఇండియా. ఇది షో బెస్ట్ లీడర్స్ ఎందుకంటే కళ్యాణ్ బాబుకి స్వార్థం లేదు, నాది అన్నటువంటిది ఏది లేదు. నేను ఇవాళ వచ్చానంటే నాకు ఏదో కొంత ఇదైంది. కళ్యాణ్ బాబు పిల్లలు ఇంకా ఎదగల, చేతికి కూడా అందిరాల. వాళ్ళకిని వదిలేసేసి తన ఎవ్రీథింగ్ ఒక సర్వం త్యజించి ప్రజల కోసం వచ్చాడంటే నాకు అనిపించింది 2014లో. అంటే తమ్ముడు కదండి, లోపల ఎలా ఉంటుందంటే అలాగే అన్నయ్య కష్టపడ్డాడు, మావాడు కూడా ఇంత కష్టపడాలా, చిన్నపిల్లోడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అని బాధేసింది. మేము యాక్చువల్గా ఎలా చేస్తాడో ఏంటని టెన్షన్ ఉంది మాకు. ఎస్పెషల్లీ తను ఇంత కష్టపడాల్సి వస్తేమో అనిపించింది. కానీ తను ఎప్పుడు కష్టపడలేదు. తను 2014 అయిన పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల పాటు అలా గమనిస్తుండేవాడు. నేను కళ్యాణ్ బాబు ప్రతి విషయాన్ని గమనిస్తుంటాను టీవీలో ఎక్కడో చోట. ఎప్పుడైనా కలిసినప్పుడు తను మాట్లాడుతాడు ఏదో ఒక విషయం గమనిస్తుంటే నాకు మొదట 6 నెలలు అర్థమైంది కళ్యాణ్ బాబులో ఏదో ఉంది అని. 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైంది కళ్యాణ్ బాబు ఏదో సాధించుకుంటున్నాడు అని. హీఈస్ గోయింగ్ టు అచీవ్. చాలా డైనమిక్ లీడర్ మా తమ్ముడు. అంటే ఎలా చెప్పాలి అతని గురించి అంటే, నేను ఎక్కువ చెప్తుంటే మా తమ్ముడు గురించి చెప్తున్నాననే ఫీలింగ్ నాకు వస్తుంది కానీ చెప్పాలి. ఎలాంటి వాడు అంటే తను తినే ఫుడ్ను కూడా తను తినకుండా పక్కవాడికి పెట్టేయగలిగేటంత పెద్ద మనసు ఉంది. ఎంతమందికి ఎంత హెల్ప్ చేశాడో నాకు తెలుసు, అందులో నేను కూడా ఒకడిని. కళ్యాణ్ బాబు అందరితోటి 24 అవర్స్ మాట్లాడు, నాతో కూడా ఎక్కువ మాట్లాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక ఆపద్ బాంధవులాగా ప్రతి వాళ్ళకి ఉపయోగపడేటువంటి గొప్ప క్యారెక్టర్ కళ్యాణ్ బాబు. ఇది చాలామంది ఫేస్ చేసింది. సో కళ్యాణ్ బాబుకి చిన్నప్పటి నుంచి బర్నింగ్ ఉండేది, ఏదో కరెక్ట్గా లేదు. మనం చూస్తున్న ఈ సమాజం కరెక్ట్గా లేదు, మనం చూస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ సమానంగా లేదు, మనం చూస్తున్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ వాటెవర్ ఇది ప్రాపర్గా లేదు, ఏదో చేయాలి ఏదో చేయాలి. ఆ తపంలో నుంచే ఇవాళ జనసేన పార్టీ పుట్టింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్స్ ఎంతమంది చూసుంటారు, చాలామంది చూసుంటారు కదా. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు సీట్లో ఫస్ట్ కూర్చుంటారు, తర్వాత స్టేజ్ మీద పిలుస్తారు. అలా కూర్చున్నప్పుడు ఎందుకు వచ్చానా నేను ఈ సభకి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అన్నట్టుండేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు. తర్వాత స్టేజ్ మీద పిలిస్తే ఏదైనా మాట్లాడమంటే ఏదో 4-5 ముక్కలు మాట్లాడి అయ్యింది అనిపించేవాడు. నేను అడిగేవాడిని ఎందుకు రా, అంత కష్టపడుతున్నావు, మందే కదా ఆడియో పోనీ, నువ్వు నీది కదా ఆడియో చెప్పాలి కదా 4 ముక్కలు అంటే, ఏముంటుంది చెప్పడానికి మన గురించి మనం తప్ప అని. కానీ తను ఇటు పొలిటికల్ సైడ్ వచ్చేటప్పటికి టోటల్గా అసలు కళ్యాణ్ బాబు నేను షాక్ అనమాట. ఇలాగా మాట్లాడగలడా, ఇలా చేయగలడా అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. బేసికల్గా కళ్యాణ్ బాబు